వెల్కమ్ టు ఆదిత్య టుడే ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆర్థికవేత్త అమర్త సేన్కు బోర్డ్లీ అవార్డ్ నోబెల్ బహుమతి గ్రహీత అయిన అమర్త సేన్కు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క బోర్డ్లీ అవార్డు లభించింది ఈ అవార్డును బొడిలియన్ గ్రంథాలయం అందజేస్తుంది నెక్స్ట్ ఇది ముఖ్యంగా సాహిత్యము సంస్కృతి విజ్ఞాన శాస్త్రము మరియు సంభాషణలతో సహా విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇది ఇవ్వబడుతుంది అమర్తసేను అమర్తసేన్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టా ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతి లభించింది మసూద్ అజార్పై పై ఐరాసాలో తీర్మానం జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అయిన మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలంటూ పేర్కొంటూ మార్చ్ ఇరవై ఎనిమిదిన ఐకరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది ఈ తీర్మానంలో ముఖ్యంగా మసూద్కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా అతడి ఎక్కడికి ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని కోరింది ఆల్కాయిదా ఉగ్రవాద సంస్థతో మసూద్కు సంబంధాలు ఉన్నాయని ఆర్థికంగా ప్రణాళికలు రచించడంలో ఆయుధాలు సరఫరా చేయడంలో మసూద్కు సాయం అందిస్తున్నాడని జైషే మహమ్మద్ సహాయ సహకారాలు అందిస్తున్నాడని ఈ తీర్మానంలో అమెరికా పేర్కొనడం జరిగింది ఈ తీర్మానానికి ఫ్రాన్సు మరియు బ్రిటన్ మద్దతు తెలిపాయి ఈ తీర్మానము పాస్ కావాలంటే పదిహేను మంది సభ్యులున్న ఐరాస భద్రతా మండలిలో తొమ్మిది మంది ఓట్లు వేయాల్సి ఉంటుంది అయితే ఇందులో శాశ్వత సభ్యదేశాలైన చైనా రష్యా అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్లు తీర్మానాన్ని అడ్డుకుంటూ ఒక వీటో చేయకూడదు అప్పుడే ఈ తీర్మానము ఆమోదముద్ర పడుతుంది అయితే ఇప్పటికే హజార్పై ఐరాసాలో తీర్మానం ప్రవేశపెట్టగా చైనా తన వీటా అధికారంతో అడ్డుకుంది ఆసియా షూటింగ్లో భారత్కు స్వర్ణం చైనీస్ తైపీలో జరుగుతున్న ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఒక స్వర్ణము రెండు రజిత పథకాలు లభించాయి మార్చ్ ఇరవై ఎనిమిది జరిగిన పది మీటర్ల విభాగంలో ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ విభాగంలో భారత్ షూటర్లకే స్వర్ణ రజిత పథకాలు లభించాయి ఇందులో చూసినట్లయితే శ్రేయ అగర్వాల్ యశ్వర్ధన్ జోడీ తొమ్మిది వన్ నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ మూడు పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని అదేవిధంగా మేహులీ ఘోష్ కేవల్ ప్రజాపతి నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ నైన్ పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచి రజతాన్ని సాధించారు మరోవైపు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం సీనియర్ విభాగంలో భారత్కు చెందిన ఎలవెనిల్ వలరివన్ అదేవిధంగా రవికుమార్ ధ్వజం కలిసి రెండో స్థానంలో నిలిచి రజితాన్ని దక్కించుకున్నారు బీసీసీఐ నైతిక విలువల అధికారిగా డీకే జైన్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నై నైతిక విలువల అధికారిగా బీసీసీఐ అంబుడ్ సమాన్ జస్టిస్ జికె జైన్ అదన బాధ్యతలు చేపట్టనున్నారు దీంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు సంబంధించిన కేసులను జైన్ పర్యవేక్షించను పర్యవేక్షించనున్నారు ప్రస్తుతం ఆయన పాండ్యా రాహుల్ టీవీ షో వివాదంపై ఆయన దర్యాప్తు నిర్వహిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు స్కై ట్రాక్స్ అవార్డ్స్ హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రెండు స్కై ట్రాక్స్ అవార్డ్స్ లభించాయి లండన్లో నిర్వహించిన ప్యాసింజర్ ఎక్స్పో కార్యక్రమంలో దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమ ఎయిర్పోర్టుగా పురస్కారం లభించింది అలాగే ఈ విమానము విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగా ఎయిర్పోర్టుకు మరో అవార్డు కూడా లభించింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మాకు కంపల్సరిగా తెలియజేయండి సోషల్ మీడియా అనగా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ లో మీ మిత్రులకి అదేవిధంగా తెలుగు జాబ్ కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ